నిజామాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం, ఇక తెలంగాణ జాగృతి మహిళా జిల్లా అధ్యక్షులు అపర్ణ, మాజీ కార్పొరేటర్స్, కోఆప్షన్ మెంబర్స్ నాయకులు కాంగ్రెస్లో చేరారు. ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నిజామాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం, తెలంగాణ జాగృతి మహిళా జిల్లా అధ్యక్షులు అపర్ణ, మాజీ కార్పొరేటర్స్, కోఆప్షన్ మెంబర్స్ ఇక నాయకులు కాంగ్రెస్ లో చేరారు. ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ను మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి, ఇటు నిజామాబాద్లో చాలా మంది వరకు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇంతకుముందు రేవంత్ రెడ్డి కూడా కామెంట్ చేయడం జరిగింది, నేను గేట్లు ఓపెన్ చేయడమే ఆలస్యం అని. అయితే ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ జాయినింగ్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి, అది కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి. దీన్ని ఎలా చూడాలంటారు? సత్త ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గతంలో పోటీ చేసిన కామారెడ్డి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోటీ చేసిన అనంతరం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చాలా వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరికలు చేరాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకే ఏదైతే చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ తో పాటు సుమారు కార్పొరేటర్లు అంతా కూడా, అంటే ఇక్కడ సంబంధించిన కౌన్సిలర్లు కార్పొరేటర్లు అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరారు షబీర్ అలీ ఆధ్వర్యంలో. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ జిల్లా మున్సిపల్ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించిన తర్వాత, అలాగే ముఖ్య సలహాదారులుగా షబీర్ అలీకి ఇచ్చిన పదవి ఇచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో బీజేపీకి సంబంధించిన, అలాగే బీఆర్ఎస్కి సంబంధించిన కార్పొరేటర్లు కౌన్సిలర్లు పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ మాజీ మేయర్ ఈ రోజు మాజీ మేయర్ శ్రీశైలం సుజాత శ్రీశైలం తో పాటు, అలాగే మాజీ కార్పొరేటర్లు, అలాగే కోఆప్షన్ సంబంధించిన మెంబర్లంతా కూడా ఈ రోజు షబీర్ అలీ నాయకత్వంలో పెద్ద ఎత్తున చేరడానికి నిజామాబాద్ నుంచి తరలారు. ఇప్పటికే షబీర్ అలీ నాయకత్వంలో చేరినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన ఏదైతే సంచలన వ్యాఖ్యలు చేశాడో, ఏదైతే గేట్లు తెరవలేదు, ఇంకా గేట్లు తెరిస్తే మాత్రం పెద్ద ఎత్తున చేరడానికి సిద్ధమన్నారు, ఒకటే గేట్ తెచ్చాను అని చెప్పి కూడా మాట్లాడిన నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు, అలాగే మాజీ ఎమ్మెల్సీలతో పాటు, అలాగే ఇప్పటివరకే గతంలో మాజీ ఎమ్మెల్సీగా పనిచేసిన చాలా మంది కూడా ఇప్పటికే పార్టీలో చేరినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో మరిన్ని ఇన్ని సిట్టింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, అంటే మేయర్తో పాటు అలాగే సిట్టింగ్ కార్పొరేటర్లు, చైర్మన్లు, ఇప్పటికే ఏదైతే డిసిసిబికి సంబంధించిన చైర్మన్ పదవి కూడా పోచారం భాస్కర్ రెడ్డి, అంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు చైర్మన్ గా ఉండి అవిశ్వాసం పెట్టి దించేశారు. ఆ డైరెక్టర్లు అంతా కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా తెలుస్తుంది. పెద్ద ఎత్తున అయితే కాంగ్రెస్ పార్టీలో చేరికలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.